హలో, వెల్కమ్ టు నందు ప్రాపర్టీ కన్సల్టెంట్. ఈరోజు నేను ఒక మన హైదరాబాద్ ప్లాన్ 2031 హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఎలా ఉంటుందో, రీసెంట్లీ మన సీఎం సార్ కూడా చెప్పారు 2050 మాస్టర్ ప్లాన్ మనము హెచ్ఎండి లిమిట్స్ మనం పెంచుతున్నాము అని చెప్పారు. సో పెంచిన తర్వాత ఇప్పుడు 2031 వరకు ఆల్రెడీ మన దగ్గర ప్లాన్ ఉంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడతాము. ప్రజెంట్ ఉన్న డెవలప్మెంట్స్ ఏముంది సరౌండింగ్లో, ఎక్కడ మనం ల్యాండ్ కొనాలి, మనకు ప్రాజెక్ట్ కమర్షియల్స్లో ఉన్నాయా, R1, R2, R3, R4లో ఉన్నాయా, రెసిడెన్షియల్ జోన్లో ఉన్నాయా. సో ఈరోజు మనం మాట్లాడుతున్నాము ప్రపోజ్డ్ ల్యాండ్ యూజ్ జోనింగ్ ఆఫ్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ప్లాన్ 2031 హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్. అంటే ఈ మాస్టర్ ప్లాన్ వచ్చేసి మనకు 2031 వరకు, ఇప్పుడు నడుస్తుంది 2024. సో ఈ మొత్తం మీరు మాస్టర్ ప్లాన్ చూసుకుంటే దీనిలో మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి, మల్టీ కలర్స్, యెల్లో ఉంది, గ్రీన్ ఉంది, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, బ్లూ, ఈ అన్ని కలర్స్ వచ్చేసి మనకు గవర్నమెంట్ ప్రతి కలర్ ఒక కేటగిరీకి అలోకేట్ చేసింది. అంటే కమర్షియల్కి వేరే కలరు, రెసిడెన్షియల్కి వేరే కలరు, ఇంకా పెరియర్వన్ జోన్కి వేరే కలరు, రోడ్స్, హైవేస్, రైల్వే ట్రాక్ ఇవన్నీ కూడా చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఈ మధ్యలో మీరు చూస్తుంది ఇది మన ఇన్నర్ రింగ్ రోడ్ ఉన్న సికింద్రాబాద్ కంటోనమెంట్ బోర్డు, సైబరాబాద్. ఓకే, సో ఇది మనకు పింక్ లైన్ మీరు చూస్తున్నది, ఈ బోర్డర్ కనిపిస్తుందా, ఇది ఔటర్ రింగ్ రోడ్. అప్పట్లో ఔటర్ రింగ్ రోడ్ లేకుండే ఈ మొత్తం డెవలప్ ఉండే, ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత అవుట్ సైడ్ మొత్తం డెవలప్మెంట్ అయింది. సో దీనిలో మీకు యెల్లో కలర్ ఎక్కువ ఉంది, ఎందుకంటే అది R1 జోన్. సో ప్రపోజ్డ్ ల్యాండ్ యూజ్ జోనింగ్ అంటే రెసిడెన్షియల్ యూజ్ జోన్, అంటే రెసిడెన్షియల్కి ఎక్కడ ల్యాండ్ అలోకేట్ చేశారు దాంట్లో కూడా రెసిడెన్షియల్ 1, రెసిడెన్షియల్ 2, రెసిడెన్షియల్ 3, రెసిడెన్షియల్ 4, ఇవన్నీ 4 కేటగిరీస్ ఉన్నాయి రెసిడెన్షియల్లో కూడా. ఇది అవుటర్ సరౌండింగ్ మనం చూసుకుంటే ఇక మొత్తం R1 రెసిడెన్షియల్ 1, ఇది చూసుకుంటే ఇది R2, ఇది R3. సో ఆల్రెడీ గవర్నమెంట్ రెసిడెన్షియల్కి ల్యాండ్ అలోకేట్ చేసింది కాబట్టి మనం ఏదైనా లేఅవుట్ గురించి ఏదైనా కంపెనీ అప్రూవల్ పెడితే అది ఏ రెసిడెన్షియల్ జోన్లో ఉంది దాని ప్రకారంగా అది అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనం సెకండ్ చూసుకుంటే పెరీ అర్బన్ యూజ్ జోన్, అంటే దీనిలో మీకు డార్క్ గ్రీన్ కలర్ ఉంది కదా, ఇవన్నీ పెరీ అర్బన్ జోన్. అంటే అప్కమింగ్ మనకు హెచ్ఎండిఏ లిమిట్స్ పెంచుతా అని చెప్పారు కదా మన సీఎం సార్, సో అది వెరీ సూన్ హెచ్ఎండి లిమిట్స్లో కూడా క్రాస్ అవుతుంది, యాడ్ అవుతుంది పెరీ అర్బన్ జోన్. థర్డ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ కమర్షియల్ యూజ్ జోన్. సో ఈ కమర్షియల్ యూజ్ జోన్ అనేది మనకు ఎక్కడ ఉంది ప్రజెంట్ ఉందో చూసుకుంటే ఐటీ రంగం, సైబరాబాద్ చూసుకుంటే అది మొత్తం కమర్షియల్ జోన్ కిందకి ఉంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు సైబరాబాద్ ఇక్కడ ఉంది, ఈ బ్లూ మొత్తం కమర్షియల్ యూజ్ ఓన్లీ. సో ఇక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది కాబట్టి అక్కడ కంపెనీస్కి ల్యాండ్ ఇవ్వడం జరిగింది, అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చి జరిగింది. అప్పుడు ఏముండే ప్రైస్ అప్పుడు ఎవరు తీసుకోలేరో ఇప్పుడు చాలా బాధపడుతున్నారు, అప్పుడు తీసుకుంటే బాగుంటుండే కానీ. సో అలాంటి ఆపర్చునిటీ మనకు మళ్ళీ వచ్చింది. ఎట్లా అంటే మన ఆధురి గ్రూప్లో ప్రకృతి హిల్స్ టౌన్షిప్ అది ఆల్రెడీ కమర్షియల్ జోన్ కిందకే ఉంది మనకు. ఇక్కడ మీరు చూడవచ్చు ఈ బ్లూ కలర్, ఈ బ్లూ కలర్. సో ఉన్న అన్ని ప్రాజెక్ట్స్ మనకు రెసిడెన్షియల్ జోన్ కిందకు ఉంది కాబట్టి మనకు ప్రకృతి హిల్స్ టౌన్షిప్ ఇది కమర్షియల్ జోన్ కిందకు ఉంది. సో ఇలాంటి మీరు ఆపర్చునిటీ, ఇలాంటి మీరు లొకేషన్లో మీరు ప్రాపర్టీ కొన్నప్పుడు మీ ల్యాండ్ వాల్యూ ఏ రకంగా మీకు పెరుగుతుంది ఫ్యూచర్లో. దీని ప్లస్ పాయింట్ ఏముందంటే లొకేషన్ ఎలా ఉందంటే మనం సైట్లో నిలబడితే రైట్ సైడ్ మనం చూసుకుంటే మనకు బాటా సింగారం ఫ్రూట్ మార్కెట్ మనకు ఆల్రెడీ కొత్త పెట్లో ఉండే అక్కడ నుంచి తీసి ఇక్కడ షిఫ్ట్ చేశారు. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు ఇండస్ట్రియల్ ఏరియా, ఆపోజిట్ చూస్తే మనకు హైవే నుంచి చాలా నియర్ బై లొకేషన్, చాలా ఎక్సలెంట్ లొకేషను. ఇలాంటి లొకేషన్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు డబల్ కాదు ట్రిపుల్ వస్తాయి ఫ్యూచర్లో, అది డ్యామ్ షూర్ కాబట్టి ఇక్కడ ఇది మనం ప్రూఫ్తో చెప్తున్నాము. సో ఈ ప్రాజెక్ట్ మీరు సైడ్ విజిట్ చేయాలంటే, ఇలాంటి మంచి మంచి మీకు ప్రాపర్టీస్ కావాలంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీ పిల్లల గురించి, మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు 9347351576. అట్లనే నా నంబర్ కూడా మీకు ఇస్తాను. అట్లనే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు మంచి మంచి ప్రాపర్టీస్ కావాలంటే, దీని గురించి అప్డేట్స్ కావాలంటే థ్యాంక్ యూ వెరీ మచ్.